హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి స్పెషల్గా ఈరోజు పెరుగు గారెలు, అలాగే తీపి గారెలు. ముందుగా మినప్పప్పును తీసుకొని ఒక 4-5 గంటల సేపు బాగా నానపెట్టుకోవాలి. పప్పు నానాక 2-3 సార్లు కడిగి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ను కూడాను వేసుకోవాలి. గారెలు మరి కొంచెం టేస్టీగా బాగా రావాలంటే కొంచెం ఉప్మా రవ్వ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతుంది. అంత కూడాను కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని సైడ్కి తీసుకోవాలి. అలాగే పెరుగు గారెల కోసం పెరుగును తీసుకుని చిక్కటి పెరుగును తీసుకుంటే బాగుంటుంది. కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకుంటేనే బాగా వస్తాయి. తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత కూడాను కలిపి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపు కోసం 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడాను వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పును కూడాను వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న 1-2-3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసి అంత కూడాను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని వేసుకోవాలి. పసుపుని వేయకపోయినా పర్వాలేదు. ఈ పోపు అంత కూడాను ఫ్రై అయ్యాక పెరుగులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసి సైడ్కి ఉంచుకోవాలి. అలాగే గారెల కోసం కూడాను ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక చేతిని కొంచెం నీరుతో తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెల్లా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక గారెలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1-2 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులు కూడాను బాగా కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. వీటిని తీసుకోవాలి. ఈ గారెల్ని పెరుగు గారెల కోసం కొంచెం ఒక బౌల్లో కొంచెం నీరుని తీసుకొని ఫస్ట్ నీరులో వేసుకోవాలి. తర్వాత పెరుగులో వేసుకుంటే గారెలు బాగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే తీపి గారెల కోసం ఒక బౌల్లో 1 కప్పు నీరుని వేసుకోవాలి. అలాగే 1 కప్పు షుగర్ను కూడాను వేసి అంత కూడాను షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది పాకం ఏమి కాకుండాను కొంచెం గులాబ్ జాములు పాకం వచ్చేటట్లు చూసుకోవాలి. ఇంకా పాకం రావాలంటే ఇంకా గట్టి పాకం కూడాను తీసుకోవచ్చు. అలా కాకుండాను ఇలా కూడాను తీపి గారెలు తయారు చేసుకున్న టేస్ట్ బాగా ఉంటాయి. ఈ విధంగా కొంచెం పాకం వచ్చాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న గారెల్ని వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు గారెల్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. తీపి గారెలు కూడాను ఈ విధంగా తయారు చేసుకుంటే లోపల వరకు ఈ పాకం అనేది వెళ్ళి చాలా బాగా వస్తాయి. ఈ పెరుగు గారెలు ఈ పెరుగులో వేయగానే గారెలు కూడాను కొంచెం పెద్ద సైజుగా అయ్యి చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అంత బాగా వస్తాయి. ఎవరైనా చాలా ఇష్టంగానే తింటారు. ఈ తీపి గారెలు కూడాను లోపల వరకు ఈ పాకం అనేది వెళ్ళి చాలా బాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.